నమస్కారం సార్ నమస్తే అండి ఎమ్మెల్సి కవిత గారు రేవంత్ రెడ్డి గారిపై విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి గారికి రాజకీయ గురువు అయినటువంటి పచ్చ పార్టీ చంద్రబాబు గారి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు వెళుతున్నారు అనేటటువంటి విచిత్రమైన విమర్శలు చేస్తున్నారు చేస్తున్నారు అంటే అది పార్టీకి ఏదో విధంగా లాభిస్తుందని ఆవిడ చేస్తుంటారు ఏమన్నా లాభం ఉంటుందంటారాది ఇలాంటి విమర్శల వల్ల కల్వకుంట్ల కవిత గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె ఆమె రాజకీయ నేపథ్యం అది అంతవరకు ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీ ఆమె మీద ఒక కేసు కూడా ఉంది ఆ లిక్కర్ అవును అంటే మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవటం అనేది దానికి ఈడీ వీళ్ళని పిలిపిస్తా ఉన్నారు ఏం రావటం లేదు ఈమె తెలంగాణ జాగృతి పేరుతో కొన్ని సాంస్కృతిక సంస్థని నిర్వహిస్తూ ఉన్నారు కొంతమంది ఎనిమిది వేల మంది దాకా విద్యార్థులకి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి కార్యక్రమాలను కూడా ఆ సంస్థ ద్వారా చేస్తాం చదువుకున్నారు కాబట్టి డెఫినెట్గా తండ్రి యొక్క మాట కరితనం ఆమె కూడా వచ్చింది గతంలో పార్లమెంట్ సభ్యురాలుగా రెండు వేల పద్నాలుగులో గెలవటం జరిగింది నిజామాబాద్ నుంచి మరి లక్ష యాభై వేలు మెజారిటీ తోట ఆమె గెలిచారు తర్వాత వచ్చేసరికి డెబ్భై వేలు మెజారిటీ తోటి ఆ ధర్మపురి అరవింద్ గారి మీద అదే నియోజకవర్గం నుంచి అధికారంలో ఉండగా ఓడిపోయారు అది ఇప్పుడు మా మొన్న అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత బొగ్గు కార్మిక అంటే తను చదువుకున్న దానికి బొగ్గు కార్మిక సంఘానికి ఆమె ఆనరీ చైర్మన్ సింగరేణి ఆ చైర్మన్ గా వాళ్లే గెలుస్తా ఉన్నారు అది అసలు సోదిలో లేకుండా మూడో స్థానానికి పడిపోయి ఇప్పుడు ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్టీయూసీ సిపిఐకి చెందిన ఏఐటియూసీకే అక్కడ మెజారిటీ స్థానాలు వచ్చినాయి కనీసం ఒక భాగస్వామ్యంగానైనా ఒక్క యూనిట్లో కూడా వాళ్ళు బారాసా గెలవటం జరగలేదు అంటే చేతులు ఎత్తేసారు మంచి ఆమె ఇప్పుడు విద్యుత్ కార్మికుల సంఘానికి కూడా ఈమె ఆంధ్రది చైర్మన్ ఇలా కొన్ని కార్మిక సంఘాలకు కూడా అంటే ఈయన రాజకీయ నేపథ్యం ఒకసారి చెప్పు అంటే రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే స్థాయి ఉందా ఒక ఎమ్మెల్సీకి అని అంటే ఆమెకి ఇది బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పడం జరిగింది విమర్శ అయితే ఎవరి మీద చేయొచ్చు కానీ దీనికి తొందర పడిపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు కవిత గారికి ఇప్పుడు ఏ విధమైన ఆపర్చునిటీసు లేవండి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఏదైనా ఎన్నికలు ఇప్పుడు నిజామాబాద్లో ఆమె పోటీ చేయగలుగుతారా పోటీ చేస్తే గెలుస్తారా మూడో స్థానానికి వెళ్తారు ఈసారి ఎందుకంటే అధికారంలో ఉండే ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ అసలు అక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు అవును మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి గెలవలేదు ఆమె ఆమె ఆండ్రరీ చైర్మన్గా ఉన్న స్థాన్ని కూడా ఇది చేస్తారు కనీసం పట్టుదలగా ఒక పది మున్సిపాలిటీలు నిజామాబాద్ దగ్గరలో ఏదైనా మున్సిపాలిటీల్లో అధికారాన్ని కోల్పోతా ఉంటే భారస అధికారాన్ని కోల్పోతా కాంగ్రెస్ కి అందరూ కాంగ్రెస్ లో చేరుతున్నారు వాళ్ళనేమన్నా ఆపేరా కనీసం ఒక ఒక మున్సిపాలిటీలో అయినా ఆమెకు తెలిసిందంటే ఇది కవిత గారి ప్రమేయం వలన అంటే రాజకీయ చాణక్యం అక్కడే బయటపడుతుంది అని ప్రజల్లోకి వెళ్ళాలి ఇక్కడ కూర్చుని మహేందర్ రెడ్డి గారు తీసే మహేందర్ రెడ్డి గారు నిన్నటిదాకా మీ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేశారు అప్పుడు అవినీతి మీద మీరు ఎందుకు చరితే అట్లాంటి అవినీతి పరుడిని మీరు డీజీపీగా పెట్టారా ఎంత అపహాస్యం చేసే విధంగా కవిత గారు అంటే తొందరపడిపోతున్నారు విమర్శల్లో అది మనం చెయ్యొచ్చా చేయకూడదా ఆయన టీఎస్పిఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని డీజీపీ ఎక్స్ డీజీపీ అంటే భారత ప్రభుత్వంలో డీజీపీగా పనిచేశాడు ఆయన లాస్ట్ అసైన్మెంట్ మరి ఆయన్నే పెట్టుకున్నారు మీ ప్రభుత్వంలో పనిచేసిన కుమార్ గారిని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న రవిగుప్తా గారిని ఇప్పుడు డీజీపీగా ఆయన కంటిన్యూ చేస్తున్నారు ఆయనేమి నా రవిగుప్తా నీ ఏదో రాసి పెట్టుకుని రవి గుప్తాని మనం అధికారంలోకి రాగానే పెట్టుకుందాము కుమార్ గారిని పట్టుకొచ్చి నిజాయితీ పరురాలు ఆమె చేస్తాను బాగానే చేస్తాను అని చెప్పి ప్రభుత్వం ఏ ప్రభుత్వ అధికారినైనా కానీ వాళ్ళకి స్వేచ్ఛనిస్తే వాళ్ళు బాగా పని చేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్ముతుంది అందులో భాగంగానే వాళ్ళని కంటిన్యూ చేస్తా ఏం చేసుకుంటారు వాళ్ళు అవినీతి పనులైన అధికారులకు అవకాశం ఇస్తే వీళ్ళు లేఖలు రాసి ఇబ్బందులు క్రియేట్ చేశారని వాళ్ళని బాబు మీరు తట్టబుట్ట నాయనా అని చెప్పి పంపించారు అంటే రెండు వేల పదకొండులో ఆయన రిటైర్ అయిపోతే ఆయన్ని పన్నెండు సంవత్సరాల పాటు ఇరిగేషన్ శాఖలో కంటిన్యూ చేశారంటే ఇరిగేషన్ శాఖ ఏ విధంగా నడిపారో దే ప్రయోజనాల కోసం నడిపారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఆమె అనవసర ప్రసంగం పచ్చ పార్టీ చంద్రబాబు అనే వ్యాఖ్యలు చేయటం అది ఆమెకి ఏ విధంగా అంటే మతి ఒక్కొక్కసారి అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్వేగపూరితంగా మారిపోతారు పచ్చ పార్టీ నేను గనక తిడితే చంద్రబాబుకి ఆపాదిస్తే రేవంత్ రెడ్డి నేను అనుకోవటం రాజకీయ అపరిపక్వతని చూపిస్తాం ఇలాంటి అపరిపక్వత వలనే ప్రదర్శన వలనే మీరు అధికారాన్ని కోల్పోయారు ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏ సందర్భంలో ఇప్పుడు మీరు చావుకెళ్తారండి చావుకెళ్తున్నప్పుడు విషాదవాదనంతో ఉండాలి అవును అంటే కొంచెం ఏడుపు నీకు ఏడుపు రాకపోయినా నటించాలి అది సందర్భానుచితంగా పెళ్లికి వెళ్ళారు పెళ్లికి వెళ్తే నవ్వు ముఖంతో వెళ్ళాలి భారసాలకు వెళ్ళారు ఆహ్లాదపూరితంగా ఉండాలి ఏడుపు ముఖం వేసుకుని బారసాలకు వెళ్ళలేం కదా ఏడుపు మాటలు మాట్లాడలేం కదా ఇప్పుడు ఉన్న పరిస్థితి మీరు అధికారాన్ని కోల్పోయి ఉన్నారు ఏ విధంగానూ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు మొత్తం అంతా బిచేణ అంతా మీ పార్టీలోనే చేరింది అవు వారసలోనే ఉంది మొత్తం పార్టీ అంతా అవు అది మరి ఇంకా మీ నాయ మీ తండ్రి గారే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి సుదీర్ఘకాలం మంత్రి పదవులు అనుభవించి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అనుభవించారు కదా అవు ఆ రాజకీయ అపరిపక్వతని చూపించే మాటలు తప్పితే అవి దాని వలన రాబోయే ఎన్నికల్లో కొంతమంది ఎవరైనా ఏమో లే మనం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి వేద్దాము అని అనుకునే వాళ్ళని కూడా పోగొట్టుకోవటం కోసమే ఇలాంటి మాటలు ఎంతైనా తెలుగుదేశం సానుభూతి పరులు ఇక్కడ ఉంటారు కదండి అవును వాటిని అంటే ఒక విధంగా డిసైడ్ అయిపోయి కూడా ఉండొచ్చు అంటే తండ్రి గారు అనుమతి లేకుండా మాట్లాడుతున్నారు అని అంటే మరి రెండు రెండు జరిగి ఉండాలి కేసీఆర్ గారు నేను ఎందుకులే మాట్లాడటమని ఏమని మాట్లాడమన్నా అని ఉండవచ్చు దానివల్ల వాళ్ళకి ఏమి ఉపయోగం బారాసాఖియా అని అంటే తెలంగాణలో ఒక మళ్ళీ ఒక సెంటిమెంట్ని రగల్చటం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది అనేది ఒక సెంటిమెంట్ రగల్చటానికి అంటే ఇప్పుడు మ్యాచ్ బాక్స్ తడిసిపోయింది దాన్ని ఎండబెట్టుకుంటే కానీ అది కొన్నాళ్ళు సన్లైట్లో ఎండి బాగా ఎండితే అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తే వెలుగుతుంది మీ ఉపమానం చాలా బాగాలేదు తడిసిపోయిన మ్యాచ్ సిక్స్ తోటి ఎంత రగిల్చినా అన్నాదు నాకు ఇప్పుడు జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి గారు అనలేదు సాక్షాత్తు మన రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ స్పీచ్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు కదా స్పీచ్ దాంట్లో ఆమె అనింది ఏమనింది సాక్షాత్తు ఆమె మాట్లాడింది కాళోజీ గారి కవితతో మొదలుపెట్టి ఎండ్ చేసింది జై తెలంగాణతో ఎండ్ చేసింది ఆ స్పీచ్ అంతా వాళ్ళదే కదా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు అనాల్సిన హృదయాల్లో ఉంది వాళ్ళకి జై తెలంగాణ అనేది ఇప్పుడు రోజు జై భారత్ జై భారత్ అనం అనగదా అనంగా మాట్లాడితే జై భారత్ అని అనగా మనం అంత భారతీయులమే కదా అవునవు మెయిన్ మెయిన్ నేనేదైనా విదేశాల్లో ఏదైనా కబడ్డీ పోటీయో లేదా హాకీ పోటీలకో వెళితే భారత్ అని అని అడిగితే వాళ్ళతో ఏదైనా కత్తి యుద్ధం చేస్తుంటేనో అన్న ఉపయోగం మన ఇద్దరం భారతీయులైనప్పుడు మళ్ళీ మనం భారత్ అని ఇద్దరం ఒకరికొకరు అనాల్సిన అవసరం లేదు పబ్లిక్ స్పీచ్ చేసినప్పుడు కొంచెం మనమంతా గుర్తు చేసుకోవటం కోసం అది మననం చేసుకుంటా ఉంటాం అలాంటి వాటి వలన అందశ్రీ గారి కవితనే తెలంగాణకి రాష్ట్రగీతంగా మార్చిన వైను అలా ఇప్పుడు రాజరికపు పోకడు ఉన్న తెలంగాణ తల్లి చిహ్నంలో కొన్ని మార్పులు చేస్తున్నాము తెలంగాణ అంటే సాకలి ఆయిలమ్మ తెలంగాణ అంటే అల్లు స్వరాజ్యం అలా ఒక విప్లవ విప్లవక నేపథ్యం ఉన్న మహిళా పనులు వెలసిల్లిన ప్రదేశం కాబట్టి ఒక సమ్మక్క ఒక సారక్క అలా ఒక ఒక భక్తి భావన ఉన్న ప్రాంతం కాబట్టి దీనికి ఏం చేయాలో వాళ్ళు సక్రమంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మంత్రివర్గం పనిచేస్తానండి కల్వకుంట కవిత గారికి ఇలాంటి వ్యాఖ్యల వలన ఆమెకి ఏ ఆమె పార్టీకి ఏ విధమైన ఉపయోగం కలగకపోయినా ఆ పడే కొన్ని శాతం ఓట్లను కూడా పోగొట్టుకునే విధంగా అహంకార పూరితంగా ఉన్నాయని అనటంలో ఏదైనా సందేహం లేదు థ్యాంక్ యూ సార్